ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మనకు నేషనల్ హైవే 44 బెంగళూరు హైవే. హైదరాబాద్ నుంచి వస్తుంటే టోల్ గేట్ దాటగానే మనకు హైవేకి లెఫ్ట్ కి బీబీజీ వాళ్ళ వెంచర్ ఒకటి ఉంది. దీంట్లో చాలా తక్కువ బడ్జెట్ లో వెంచర్ లో మనకు 293 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ వచ్చింది. సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్టు ఈ హైవే నుంచి మనకు 1 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. కొంచెం మట్టి రోడ్ ఉంటుంది, మామిడి తోట అది ఉంటుంది. మీకు ఆ ప్లాట్ దగ్గర తీసుకెళ్తున్నా, చూడండి చూపిస్తాను. కొంచెం ఇది లోపలికి కొంచెం మట్టి రోడ్ ఉంటుంది. ఫ్యూచర్ లో మనకు 30 ఫీట్ రోడ్ ఇది. రోడ్ వేయలేదు, కంపెనీ వేస్తారు. కొంచెం మనం ఇట్లా ముందుకెళ్తే బూర్గుల రైల్వే స్టేషన్ వస్తుంది. ఇంకోటి ట్రిపుల్ ఆర్ కి దగ్గరకి వెళ్తున్నాం మనం. ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్, అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది కదా, దానికి దగ్గరలో ఉంటాము. ఇదిగోండి పక్కన మొత్తం ఫామ్ హౌస్, మామిడి తోట, పెద్ద మామిడి తోట ఉంది, మ్యాంగో గార్డెన్. చాలా వచ్చేసినామండి మనకు ఇది బీబీజీ వెంచర్, ఇక్కడ చూపిస్తున్నాను. 1 కిలోమీటర్ వచ్చిన లోపలికి అట్రోడి ఇండిగోల్డ్ 1 ఫేస్ 1 అంటారు దీన్ని. ఒక్క నిమిషం, ఇదిగోండి ఇండిగోల్డ్ 1 ఫేస్ లేఅవుట్ లోపల తీసుకెళ్తున్నాను. మంచి కార్నర్ బిట్టు, తక్కువ బడ్జెట్ లో తక్కువ ప్రైస్ లో సేల్కి వచ్చింది కార్నర్ బిట్టు, సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్టు. దాని డీటెయిల్స్ అన్ని వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చూపిస్తాను వీడియో ఎలా ఉంది, ఎంత ప్రైస్ ఉంది, ఎలా ఉంది అనేది. వెయిట్ చేయండి. ఇదిగో ఇది 40 ఫీట్ రోడ్, ఈ రోడ్ లో లోపలికి వెళ్ళిపోతున్నాం మనము. డైరెక్ట్ ప్లాట్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చూస్తే మీకు రేటు, ప్లాట్, డైమెన్షన్, సైజ్ మొత్తం తెలుస్తుంది. ముందుకు వచ్చేసినాం, ప్లాట్ దగ్గరకు వచ్చేసినాం. ఫ్రెండ్స్ వచ్చేసాం మనం మన ప్లాట్ దగ్గరికి. ఇండిగోల్డ్ 1 ఫేస్ 1 అని చూపించాం కదా, అక్కడ నుంచి రోడ్ వచ్చి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. హైవేకి 1 కిలోమీటర్, ట్రిపుల్ ఆర్ రాబోయే అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్కి 1 కిలోమీటర్. మంచి ఫ్యూచర్, మంచి భవిష్యత్తు ఉన్న వెంచర్, మంచి ప్లాట్, డిటిసిపి లేఅవుట్. ఇది 40 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్ కి ఇది ప్లాట్. ప్లస్ ఇంకోటి 33 ఫీట్ రోడ్, ఇది ఈస్ట్ ఫేసింగ్. దీనికి కాంబినేషన్ కార్నర్ బిట్ సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట. మీకు సౌత్ వద్దనుకుంటే ఈస్ట్ లో ఉంటుంది. ఈస్ట్ గేట్ పెట్టుకోవచ్చు, డోర్ పెట్టుకోవచ్చు. సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ 243 గజాలు, 293 స్క్వేర్ యార్డ్స్. మనకు ఈ ఫేసింగ్ వచ్చి 66 వస్తుంది. ఇలా సౌత్ కి వచ్చేసి 40 ఫీట్, 40/66 అనమాట. కార్నర్ బిట్ మంచి వెంచర్ ప్లాట్, డిడిసిపి లేఅవుట్, బీబీజీ వాళ్ళది. క్లియర్ టైటిల్, క్లియర్ డాక్యుమెంట్, క్లియర్ ప్రాపర్టీ, అన్ని విధాలా కరెక్ట్, అన్ని ఓకే ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గర 1 కిలోమీటర్ లోపల ఉంటాము, హైవేకి 1 కిలోమీటర్ లోపలనే ఉంటాము. ప్లస్ ఇంకోటి బూర్గుల రైల్వే స్టేషన్ కి పక్కన నియర్ బై ఉంటుంది. ఇది మంచి ఫ్యూచర్ ఉన్న, మంచి స్కోప్ ఉన్న ప్లాట్. ఇది తక్కువ బడ్జెట్ లో వస్తుంది మనకి. వాళ్ళు ఆల్మోస్ట్ 22 లాక్స్ వరకు చెప్తున్నారు, 293 గజాలు. మనం కూర్చొని మాట్లాడితే 21 వరకు రావచ్చు, మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే. వీలైతే మీరు ఇంకా స్పాట్ అంటే 20.5 వరకు మాట్లాడవచ్చు, తక్కువ బడ్జెట్లో తక్కువ ప్రైస్లో. సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్టు 293 గజాలు, పెద్ద బిట్టు, మంచి ఫ్యూచర్ ఉన్న బిట్టు, మనకు సేల్కు ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 8919061120, కింద కూడా టైటిల్లో ఇస్తాను. నా పేరు హరీష్ యాదవ్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ మాత్రమే కాల్ చేయండి, దయచేసి వేరే ఇంట్రెస్ట్ లేని పీపుల్ కాల్ చేయకండి. జెన్యున్ కస్టమర్, జెన్యున్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మన డైరెక్ట్ ఉన్నారు, ఎవరైనా సరే ప్లాట్ తీసుకోవాలనుకున్న కస్టమర్స్ మన ఛానల్లో ఇలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం కింద స్క్రోల్లో షేర్ చేయండి, ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి. ఇది ఇంట్రెస్ట్ ఉంటే నాకు తొందరగా ఇమీడియట్గా వీడియో చూసిన వెంటనే కాల్ చేయండి. మళ్ళీ తర్వాత డిలే చేసుకున్న 1 వీక్ తర్వాత, 10 డేస్ తర్వాత చేస్తా అంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత పెద్ద పెట్టి మీకు దొరకదు. ఓకేనా? మళ్ళీ పోయిన తర్వాత బాధపడే కన్నా ముందే చూడగానే, వీడియో చూడగానే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలనుకో, నాకు కాల్ చేయండి. మీ వీలైతే తొందరగా వచ్చి విజిట్ చేయండి, చూసుకోండి. నచ్చితే టోకన్ అమౌంట్ ఇచ్చి బుక్ చేసుకోండి, మంచి టోన్ చూసేసి రిజిస్ట్రేషన్ పెట్టుకోండి. మంచిగా ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. 3 to 5 ఇయర్స్లో డబల్ అవుతుంది. రీజనల్ రింగ్ వచ్చిన వెంటనే 3-4 టైమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. భూమి మీద పెట్టుబడి అనేది మంచి, మీ పిల్లల భావి తరాలకు, మీ పిల్లల భవిష్యత్ కోసం, మీ పెద్దవాళ్ళ మీ పెన్షన్ ఏజ్, మీ రిటైర్మెంట్ ఏజ్ కోసం మంచి పెట్టుబడి చాలా తక్కువ ప్రైస్లో. ఇంకోటి రీసేల్ కూడా మనకు 5 ఇయర్స్ తర్వాతనో ఎప్పుడన్నా రీసేల్ కావాలనుకో మనమే ప్రొవైడ్ చేస్తాం, మనమే సేల్ చేయిస్తాం మంచి రిటర్న్ వచ్చినప్పుడు ఆ మార్కెట్ని బట్టి. ఓకేనా? దాని గురించి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.